నా పేరు మొగులయ్య, మా నాయన పేరు ఎల్లయ్య, మా నాయన తండ్రి పేరు రామయ్య. ఆ రామయ్య పాట పాడిండు ఈ నాగరకర్ణుల తాలూకల ఎండబెట్ల చాలా గొప్ప పేరు. ఎండబెట్లయ్య, ఎండబెట్ల ఫకీరయ్య గారంటే చాలా గొప్పోడు అప్పుడు ఆ జమానలో. ఏడేండ్ల పిల్లగానప్పుడే చాలా గొప్ప పేరు వచ్చిందంట ఫకీరయ్య గారికి. ఆ అయ్య తల్లి చెన్నమ్మ. ఆయన కథ నేను మా తాతల కానుంటి పాడినందుకు నేను కూడా దాన్ని పాడిన. చాలా గొప్ప కళ. వాళ్ళు చాలా పుణ్యాత్కులు, ధర్మాత్కులు. వాళ్ళ తాతలు, తండ్రులు పెద్ద ఆయన రామయ్య గౌడు కొడుకు, వాళ్ళ వీయన్ గౌడు, వాళ్ళ కొడుకులే ఎవరు ఫకీరయ్య కొడుకులు. వాళ్ళ చాలా కుటుంబాలు చాలా గొప్ప ధర్మ కుటుంబాలు. లచ్చల పుస్తలు కట్టినోళ్ళు వాళ్ళు, చాలా గొప్పోళ్ళు నాగరకర్ణుల తాలూకా. ఆయన మనమడు ఫకీరయ్య సారే. ఆ ఫకీరయ్య సారు ఇప్పుడు పాడిపిస్తున్నాడు మా తాత పాట పాడాలి, దీన్ని క్యాసెట్ చేసుకోవాలని నాతోని పాడిపించి వాళ్ళ మనమడు ఇన్నేళ్లకు 200 సంవత్సరాలు అవుతుండో ఏమో, అన్నేళ్లకు వాళ్ళకు దయబుట్టి వాళ్ళ తాత పాట వినటానికి వాళ్ళు వింటుండరు. రాములవారి శిరసనగండ్ల రాములవారిని నిలబెట్టి కోనేళ్లు దూపించిన పుణ్యాత్కులు వాళ్ళ ధర్మాత్కులు. అటువంటి కథ నేను పాడుతున్నా. కల్ల సూరుడ ఉల్లెక్కాలకు ద్రవయ్యా, సుక్కల్ల సూరుడ ఉల్లెక్కాలకు ద్రవయ్యా, యా తల్లి గల్నదిగా ఒంగొల్ల ద్రవయ్యా. ఒంగొల్ల ఫకీరయ్య గొప్ప తండ్రి వయ్యా, నాగా నా కందాలు జిల్ల పాలమూరు, రాళ్ళ ఎండ వెట్ల చిన్న పల్లెటూరు. మీ ఎండ వెట్ల కాడ కాపుల్లు ఉన్నారు మందకిష్టారెడ్డి అయ్యా, అక్కడ కూడా ఉన్నారు ఒక్కరే మీ అమ్మ. మీ నాయన దచ్చినాక మీ అమ్మ ఉన్నది బర్యదుడ ఉందయ్యా, చిన్నది బర్యదుడ. బడికి కూడా పోలేదు, ఇస్కూలుకు పోకుండా తల్లి కళ్ళు మొక్కిండి బర్య కడిపోతున్నాడు. బర్యంబడి వయ్యాడు తల్లి కళ్ళు మొక్కిండు, ఆ తల్లి కాళ్ళు మొక్కి బర్యంబడి వయ్యుండు గుండంబై దాటిండు. తాడూరి బాటాల చెట్టే గుంట వెనక గగ్గలపల్లి తోవాల గాడుదుల బాటున్నది ఎండ వెళ్ళ పాకీరయ్య. ఎండవెట్ల దగ్గర గగ్గలపల్లి ఊరినిక గాడిదల బాట కాడ ఫకీరయ్య గారు. నెల్లికొండ గాముళ్ళు చిన్నుల్లా కాచల్ నా పెద్దల్లా బలరాము, ఒడ్డ వరుషంద్రయ్య నెల్లికొండ రామన్న. ఈత చెట్ల కాడ కందానులి చెట్టకు ఈదులు గీస్తున్నారు, ఏకానకు ముంతయ్యా దువ్వానకు ముంతుంది. ఆ ఈదుల దిక్కు చూసుకుంటా నిద్రొచ్చినట్టయి, ఇత చెట్టు కింద నిద్రపోయి నువ్వన్నవు. నీరెండ పొలిపొచ్చి ఎండ బాగొస్తుంది, మత్త కోవిల గట్టి 12 శిరసులది నాకు వచ్చింది. శబాస్ 12 శిరసుల నాగు వచ్చింది, మత్త కోవిల గట్టి గంట సేపైతుంది. గొడుగు నీడ పట్టింది ఎండ వెట్ల ఫకీరం, గొడుగు నీడ పట్టింది ఫకీరయ్య గారి గొడుగు నీడ పట్టింది పెద్ద పాం 12 శిరసులతోని.
మీ అమ్మ చెన్నమ్మ నా కొడుకు అయ్యగారు, ఎక్కడ వాయ కొడుకు నాకు ఒక్కడియే కొడుకాని, అంబలి కాసుకున్నది ముంతల పోసుకున్నది చెరి వెనికి వస్తుంది కందాను కట్టెనక, కందానులి కట్టెని కాయల్లమ్మయి మావిల్ను ఆ ఈదుల కాడికి వస్తాని చెన్నమ్మను చూస్తాని పామాయమయ్యింది, లేస్తని ఆ దూర తల్లి కాళ్ళు మొక్కుతడి ఎంత మంచి దూర, పుట్టింది ఒక్కనాడు సచ్చేది ఒక్కనాడు అదులకు చెన్నమ్మ, నీ కాళ్ళు మొక్కుతా తాతలు సంపాదించిన డబ్బు నాకు లేదు, అదృష్టం చెప్పుతా ఒక్కరితోనూ చెప్పకు శంకరుడు నాకొచ్చి ప్రత్యక్షమయ్యి బంగుల ఘటమన్నాడు ఎండావిట బండావిడ. డబ్బేళ తెస్తావురో నా కుడిక పకీరయ్యా అయ్యా, హద్రకు చెన్నమ్మ దురను నేనున్నమ్మ, బిద్రకు చెన్నమ్మ నీకొక్కని నేనున్నా నీ పేరు నిలుపుతా, తల్లి కాళ్ళు మొక్కిండు అదిరకీయ చెన్నమ్మ, బెదిరకు చెన్నమ్మ తల్లి కాళ్ళు మొక్కుతడి ఒంగుల్లా పకీరయ్య. ఇంటికి కూడా రాలేదు తల్లి కాళ్ళు మొక్కి అమ్మలు తాగిండంట, అమ్మని తెచ్చిన అమ్మలి అంబలి కూడా దాగిండు, కందనునికి వచ్చిండు కందనుని బొడ్రై కాడ పెద్ద బొడ్రై కాడ, కొండూరుల పాపయ్యది మడిగున్నది సౌకారి, కొండూరుల పాపయ్య బంగుల గడుతున్నా నేను, పొద్దుడికే ఇస్తా నీకు ఎల్లుండి ఇస్తా గాని చేతి బదులిస్తావా ఏడయిన రూపాయం, ఆ శంకరుడే పొమ్మారి పేరు చెప్పిండంట, ఆ ఏడయ్యలు అడిగితే పేరు రసుకోలేదు ఊరడగలేదనిగ, ఏడయ్యలు ఇచ్చిండు గోతం నిన్న నింపిండు, ఒక్కొక్క రూపాయే తులము తుల ఉండేటివి ఎండివి రూపాయలు, ఎండి రూపాయలు గోతం నిన్న తెచ్చిండు తల్లి వల్ల ఓషిండు, తల్లి కాళ్ళు మొక్కుతడి ఎంత గొప్ప దూరాను, అబ్బా గుట్ట విద బంగుల కడదమని పకీర ఒడ్డెల్రలు విలిచిండు ఉప్పల్రలు విలిచిండు ఎంత గొప్ప తండ్రి, గుట్టంత సాపు ఇసి బండవిరా అయ్యా, గోడలు కూడా లేపిండు కట్టెకు ఓ వారాని, కందనుని కోటొల్ల ఈ మిడిదుడ్డుల బండ్లంట ఆలం పెళ్ళుల్లావి, కొండూరుల బళ్ళయ్యా మూడైదుల పదిహేను ముప్పై మంది కూలళ్ళు మూడేటలు వేసుకొని సంచి బియ్య వేసుకు అచ్చం పియట అవతలికి కట్టెకు పోతున్నాడు, బంగులకు దూరాలు దెంచల్ చెక్కల్దేరు అయ్యా, ఒక్కటే నీళ్ళల్లా బంగుల తయ్యారంట గచ్చుతోని కట్టిండు, అచ్చం పేట అవుతాలా కొన్నాగల దగ్గర బిల్ల కంటి దగ్గర రుసరసెల్రున్నావి ఎండి గల బంగు, రుసరుచెల్లున్నవి నల్ల మధ్య దూలాలు, దూలాలు కొట్టించి అచ్చంపెడ దగ్గర కొన్నాగల దగ్గర గుడి బండా చింతల కడ బండ్లు ఏడిపించిండు, ఆటలు గోపించిండు ఎంత ధర్మాత్ముడు, దావతి వెడితే తల్లి కొన్నాగల ప్యాదళ్ళు అన్నవుదిల్లంతా ఇంత ధనకారుడు, బంగులెడ కడుతున్నాడు సూచత్వం అయ్యగారి, కట్టెల బండ్లు పోతుంటేనే ఇంత అన్నం పెడుతున్నాడు ఇల్లెట్లా కడుతున్నాడు,
ఆయన బంగ్లా చూతావాని తొమ్మిది గొడ్డ రాతెట్టి డప్పులు కొమ్ములు బాజే బాజని తిరుతుంది సన్నయ్య తొలి. కట్టెల బండ్లు వస్తుంటే అచ్చెంపెడ దగ్గేరా 50 మంది సైకిళ్ళు కట్టెల బండ్లు వట్టానికి. అచ్చెంపెడ దగ్గేరా తోడి ఎండది గడ్డుందంట. ఆ గడ్డ కాడికి వచ్చిండ్రు బండ్ల దిక్కు చూసిండ్రు. ఏమంటారు సైకిళ్ళు కట్టెల బళ్ళు కావి డాన్సులతో వస్తుండ్రు పెండ్లి బళ్ళు అంటున్నారు ఒంగొల్లా అబ్దురవి. అది కట్టెల బళ్ళు కావై ఆ పెండ్లి బళ్ళు అంటుండ్రు డప్పులతో వస్తుంటే పెళ్ళిక పెళ్ళికెళ్ళంట గడ్డం పెళ్ళికెళ్ళంట మంతటి గగ్గలపల్లి. రోళ్ళ మీద నిలవాడి కట్టెల బళ్ళు చూస్తుండ్రు సన్నయ్యతో వస్తున్నాయి కొమ్ములతో వస్తున్నాయి. కందనులి కట్టకడ నీ బళ్ళు ఎక్కినవి ఆ కొండూరోళ్ళు అనుకున్నారు మిడిదుడ్డోళ్ళు అనుకున్నారు తాడూరి దొరసాని బండ్లేమో పెళ్లి బళ్ళు అనుకున్నారు. అయ్యా తెచ్చిండ్రు ఆ బండ్ ఆ ఇంటి కాడి ఎచ్చిండ్రు బిజినాపల్లి ఒడ్లొళ్ళు ఒడ్ల రామయ్యంట ఒడ్ల కీటయ్యంట మంచి పనులను పిలిచిండు మంచి పనులను పిలిచిండు బంగుల తయారు చేసి కట్టెగూడంగానే సిల్కు జక లేకుండా బంగుల కప్పేసిండు. బంగులైపోయింది నా తల్లి చెన్నమ్మ ఆ కొండూరుల సవకారికి మొన్నటి వేడయ్యిండు అప్పుడే ఇచ్చొచ్చిన అదురకే చెన్నమ్మ ఒంగుల్లా ఉషాద అన్నమడ తప్పొద్ది అడిగంకికి దియ్యను. తల్లి కాళ్ళు వక్కి గుర్రం మీద కూచున్నాడు గుర్రం మీద కూర్చొని కందనుని కొచ్చుండు కొండూరుల పాపేతల కుర్చిచ్చుడు సవకారి కూర్చున్నాడు దురసుడు. ఏమయ్యిందయ్య గారు అయిపోయిందని బంగులా అయిపోయింది సవకారి మంగళవారం నాడు ఇంట్లోకి పోతున్న జల బియ్యమి ఆటలి. ఇస్తపోతున నీకు అదరను తండ్రి నీకు ఇస్తనియను తండ్రి మొన్న ఏడేళ్ళు కొండబోయే చేతి బదులు కొండబోయి అప్పుడే సరి చేసినావు. ఎన్ని దంతులు కావాలి కుండెడు కావాలనయ్యా తూమెడు కావాలేనా కుండెడుతూ వెడజెట్టవి ఎక్కువ కూడా వద్దయ్యా సాలకపోతే సూతావు. వింటున్నవ సవకారి చాలా మంది వస్తారు సాలకపోతే సూతావు. 3 పుట్ల బియ్యావి 32 ఆటాలి. మూడు పుట్ల బియ్యం 32 ఎటాలు ఏమి చేస్తావు అయ్యగారు. మల్ల నేను ఇల్లు కట్టను మల్ల మల్ల ఇంట్లోకి పోను ఈ పాలమూరి జిల్లాకు ధర్మశిట్టిస్తా పేదల్లోని విలిపించి జిల్లకు అన్నం పెడతా. ఎన్నూళ్ళకు పెడతావు ఏ ఊరికి పెడతావు ఏ ఊరు కాదయ్యా ఊళ్ళ పేరు ఎప్పుతా చదువు నాకు రాదయ్యా సంతకము రాదయ్యా ఎన్నుగొమ్ముల కాడ ఎన్నము రావిరెడ్డి కాపుల్లా పిల్లగాడు చేతికి నగుమస్త. ఎన్నము రావిరెడ్డి 2వ తరగతి చదివిండు గుమస్తా అయ్యగారికి. గుర్రం మీద కూర్చుంటాడు పక్కీరయ్య గౌనికి గుండుది రుమాల ఎడమ 2కి తల్లి బెమ్మ్య కూడా ఉంటుంది. జమ్య పెట్టుకున్నాడు గుర్రం మీద కూర్చున్నాడు. ఊళ్ళ పేరు ఎప్పదునా
ఎంచుతావా సవకారి కందనూలి తాలూకా మత్తము రమ్మంటుండా. ఈ కందనూలి తాలూకాల ఒట్టెంపు బిజినపల్లి కారుకొండ గుడ్ల నర ఎలుగుండ బాజీపురం గుమ్మకొండ కొడుపర్తి అప్పస్వెల్లి తుమ్మిచిపెడ జడ్చల్రా కావరంపెడ ఊరుకొండ ముచ్చల్రా ఇంగంపల్లి జిల్లల్లా కురిమిద్ది మాచల్రా కలగురితి ఆమెన గల కడతాల కాళ్ళుంటి ఆమెన గల్లు కాళ్ళుంటి ఎక్కువ కూడా విడతాలేను శిరసినగర్ల ద్యావరకొండ అన్నం పెడుతున్నయ్యా శారగొండ తప్లాపురం గుండ్లపల్లి కాళ్ళుంటి అచ్చంపేడ కాళ్ళుంటి ఆదిపురం కాళ్ళుంటి కొన్నగల బలమూరు బిల్లకలు బాణాల కొల్లాపురం కాడికి ఎత్తము మైలారము సింగోటం మాజినాపల్లె కందనులి దగ్గర ఒనుపట్ల సందుపట్ల ఇటికాల కాళ్ళుంటి నాగరులు శ్రీపురం నెల్లికొండ దుమ్మలు నెల్లికొండ శ్రీపురం బొందరపల్లి కాళ్ళుంటి అడ్డామను కాళ్ళుంటి నల్లవెల్లి కాళ్ళుంటి సరికెలిపేడ కాళ్ళుంటి తూడుకుర్రి సరికెలిపేడ ఒడ్డామను కాళ్ళుంటి అల్లిపురం కాళ్ళుంటి వనపర్తి గోపాల్పేడ బుద్ధారం కాళ్ళుంటి పాలమురి కాడికి గోపాల్పేడ కాళ్ళుంటి ఎక్కువేడ పెడుతున్నా జిల్లకే పెడుతున్నా తాడూరు గగ్గలపల్లి కారంగా పులియాల నడిగడ్డ దౌస్తపురం తాళ్ళపల్లి మలకాపురం రైతీపేడ మలకాపురం శిశోడ మాధారం ఇంద్రకల్ పాపకల్ వైతోల్ మాధారం ఏపూరు శుద్ధకల్ ఎల్లికడ మాధారం అన్నం పెడమనుకుంటా మల్ల మల్ల పేరు రాదు మల్ల మల్ల ఇంట్లోకి పోను మల్ల మల్ల బంగ్లా కట్టనన్నాడంట మంచిగానే కట్టిన నేను ఇంట్లోకి పోయేటప్పుడు తాలూకాల మందికి అన్నం పెట్టేటప్పుడు పేదలకు పెడుతుంటే ఇంట్లోకి పోయేటప్పుడు 12 ఏళ్ళ పిల్లగాడు ఊకే పోవద్దాని ఇంట్లోకి పోయేటప్పుడు కనతల్లియే చెప్పింది పెళ్ళి చేస్తానన్నది ఎండబిడ్డ పకీరయ్యకు తలంబ్రలు వడ్డయి అన్నవదిన నీకు వచ్చిండ్రు ఊళ్ళే చోటు పడతాను మంది నిలబడనీకి ఎండాకాలం దినమయ్యా గుట్టల కాగ నలిగింది ఏడ సోటు లేక కందనుని కట్టెనక ఎల్లమ్మ మావిల్ల అబ్బా చిన్న ఇందులుగా ఉల్లి ఇల్లు మొయ్య నీకయ్యా ఏమి ఇయ్యతమంటుండు చెరువు తుమ్ములు ఇల్లు తీసిండు నీళ్ళు తీపిచ్చిండు తింటున్నారు మంది అంటే ఏడ 10 మంది ఉంటే ఆనే ఏడని పెట్టిండు దున్నపోతుల బండ్ల మీద బియ్యం సంతు లేచిండు నెల్లికొండ కాళ్ళుంటి కందనుని కాళ్ళుంటి సందాపెల్లె మిటకెళ్ళి 105 పొయ్యిలయ్యా ఒక్క పొయ్యి అయితే కూడా మంది కొట్టుకుంటారు అన్నం దిన లేరయ్యా ఎండాకాలం తినవాలి 7-10 మంది ఉంటే ఆన్యాలు నమ్మెడితే ఎంత ధనకరుడవు ఒంగుల్లా దురవయ్యా ఒక పూట అన్నమని 7 పూటలు పెట్టిండు 7 పూటలు అన్నం పెట్టిండంట శాల కందనులి కట్టెనక 7 పూటలన్నం దేశ దేశం మంది ఎంత ధనకరుడా మొక్కుకుండ పోతున్నారు కందనులి కట్టెమ్మడి మందిలిల వడనీకి కందనుని కట్టకానుడి ఎండబెట్ల కాడికి చల్లటి పందిరుడు సైదంబలి కాపించి గోలాలుల ఓషిండు అమ్మలు దాగేటోళ్ళు అంబలి కూడా దాగుండి అన్నము తినేటోళ్ళు అన్నం మీరు తినుండ్రి తలుచుకోండి అన్నాడు ఎంత ధర్మాత్కుడవో ఒంగుళ్ళ దురవయ్యా అమ్మా నా తల్లి సెన్నమ్మా నీ కాళ్ళు మొక్కుతా ఇంట్లోకి నేను పోయినా కానీ కుల విద్యమానను చిన్న మాట చెప్పుతా 20 బాళ్ళపల్లి సిరిసినగళ్ళ దెమ్మంటే తాళ్ళది దెమ్మది తీరెళ్ళిన దెమ్మం సిరిసినగళ్ళ కొయ్యి వస్తా మావల చూసి వస్తాను
సిరిసిన గెళ్ళ కొయ్యేళ్ళు పెద్ద పూలిలేక నిలబడ్డాడు గుర్రం. గుర్రం మీద కూర్చున్నాడు బిల్ల కళ్ళ రుమాల్. జమ్మొక్కటి పెట్టుకుని కూర్చున్నాడు గుర్రం మీద. సిరిసిన గెళ్ళ దగ్గర అజ్జిలపురం ఉందంట. అజ్జిలపురం పట్టేళ్ళు కుందార పొల్లంట. కుందార పొల్లయ్య కుందారం వెంకరెడ్డి వెండవెట్లకి ఇష్టయ్యా. కుందార పొల్లయ్య 12 మంది పోటీ వచ్చిండు. నిలబెట్టిండ్రు పకీరయ్యను. పకీరయ్యను బాగు తీసుకొని నిలబెట్టిండ్రంట మావుల వట్టనీయమని. డబ్బు నీకు లేదు మావుల వట్టొచ్చిన సంపుతమని అంటున్నారు. ఒక్కటి మొక్కు మొక్కిండు గుర్రం మీద కూర్చొని రావుల వారికి దండం పెట్టి. సిరిసిన గళ్ళ రావుల వారు నేను ఒంగొల్లం ఏమమ్మ వండమడ తప్పాను అబద్ధం వాడాను. ఇంటున్నవ రావుల వారు ధనము సంపాదిస్తే న్యాయం వడి రాదయ్యా డబ్బు నాకొద్దయ్యా. సిరిసిన గళ్ళ రావుల వారు తాలూకా కాడికి దేవరకొండ కాడికి మావుల నాకు మళ్ళీ తీయ. సిరిసిన గళ్ళ గుట్ట కడకో 25 ఊత. సిరిసిన గళ్ళ కోనేరుకు చుట్టుముట్లు మెట్లు పెడతా. సిరిసిన గళ్ళ కోనేరుకు చుట్టుముట్లు పెట్టి పెట్టి గండ దీపం వస్తా. రాత్తమ్మ నిలబెడతా ముక్కిడి పోసమ్మకు 30 ఆటలు కోస్తా. 3 పుట్ల బియ్యం అంతా లారీ బట్టలు తెస్తా. సిరిసిన గళ్ళ గుట్ట వీడ జాతర జాగేటప్పుడు పేద పేదలకు 500 పెళ్ళిలు ధర్మ లగ్నాలు చేస్తా. సస్తే ఎంబడి రాదు నాకెందుకు డబ్బన్నడు. 500 పుస్తీలు ధర్మ పెళ్ళిలు చేస్తా. పేద పేద వాళ్ళకు ధర్మ పుస్తీలు కడతా. అబ్బా ఎంత ధర్మాత్ముడు ఒక్కటి మొక్కు మొక్కిండు ఆత్మలనుకున్నాడు. ఆ పోటీ వచ్చిన దొరలంతా కట్టెల కింద పెట్టిండ్రు. నిలవాడి దండం పెట్టి గుర్రానికి ఎదురొచ్చి వంగి దండం పెట్టిండు అజ్జిలపురం దూరంట. ఎంత దేశ పుట్టుబడి ఎంత దేశవంతుడవు ఫకీరయ్య గారివి. అయ్యగారు మీరయ్యా చాల పుణ్యాత్ములు. నీ అమ్మ కళ్ళు మొక్కినవు మావులకు నీ వచ్చినవు. హా మావుల మరిపిండు ఇంటికి వచ్చిండు ఏమంటారు పట్టిండు. మాకొద్దు ఫకీరయ్య గారు మావులని ఇష్టాము నెల నెలకు కలువంపు ఎన్నుట 70 నెలకు వంపమన్నాడు. పూల దండ పడ్డాది ఒంగొల్ల ఫకీరయ్య గారికి శబ్బాస్గా. ఆ పూల దండ పడ్డప్పుడే అబ్బా పంచకళ్యాళిది ఎర్రది గుర్రము. ఫకీరయ్య గారు ఎక్కేది ఎర్ర గుర్రము. ఆ పూల దండ పడ్డప్పుడు గుర్రం మిగిలిచ్చిందంట 2 కాళ్ళు మీదకెత్తి. అప్పుడే ఫకీరయ్య రోమం పుట్టింది. ఎంత ధర్మాత్ముడు నిలబడ్డాడు ఫకీరయ్య. అబ్బా మంచికో దెబ్బ కొట్టి 7,000 ఎంచి తుపాకీ మాళ్ళతో గుప్ప గుప్ప గుద్దిండ్రంట 7 మంది పోయల్ల. అయ్యా డబ్బు మతం లెక్క చేసి ఎప్పటి లెక్క ఫకీరయ్య గారు జేబులో పోసిండ్రు 7,000 రూపాయలు. ఆ 7 మంది బోయల్లకు ఇద్దరిద్దరికి ఒక తల బేడి పెట్టిందట తోలు బేడీలు. బుద్ధారం రావక్క జైలు కూడా పోవట్రి కాల్ చేయకేయవట్రి. అప్పుడు ఏడ్చుకుంటే గుర్రం కాళ్ళ విధపడ్డదంట కొంగేసుకొని. అయ్యా నీ బిడ్డను కాలా నేను నీకు దండం పెడతా నీ కాలు మొక్కుతా నేను బతకలేను ఉన్నది అయిపోయింది నేను తెలవక సంపనీకి వచ్చిన నీ కాలు మొక్కుతా అన్నదంట. నువ్వు నా ఆడి విల్ల లేకనే నా బిడ్డ వన్నాక అయిపోయా నాకు ధర్మం.
నువ్వు నా ఆడి విల్లలు ఎక్కమ్మా, ఏడ్చుకుంట కళ్ళ మీద పడ్డవు, నీకు ఒక బిడ్డ అన్నావు, కందమూరి తాలూకరా పాలమూరు దగ్గర గురిటె సేగుంటా, గురిటెలా కళ్ళమ్ము సేగుంటల మాయవారు, మాయవారు గట్టమ్మా 10 ఏళ్ళ దాకా నీవు మాయవారు గట్టు కానీ ఉచితం అమ్ముకొని బతుకుపోన కాళ్ళు మొక్కినందుకు 10 ఏళ్ళు 10 ఏళ్ళ మాయవారు, అయ్యయ్యో పకీరా 10 ఏళ్ళ మాయవారు ఒట్టి అని అంట కాళ్ళు మొక్కితే చంపినావకు సంపదకు వచ్చినావకు ధర్మం ఇచ్చిందట 10 ఏళ్ళ మాయవారు లేకుండా. ఎంత పుణ్యాత్ముడు బోయొల్ల గొడ్డలే పూల దళ్ళయ్యింది సిరిసినగళ్ళ రావలవారు, 7 ఏళ్ళ పిలగానప్పుడే 7 ఏళ్ళ పిలగానప్పుడు తెట్టకుంటే ఎనక ఈత చెట్టుకు ఒరిగినప్పుడు 12 సిరిసిన నాగేంద్రుడు పాముచ్చి పడిగబడినప్పుడు శంకరుడే ప్రత్యక్షమయ్యుడు వంగ పకీరయ్య గారికి. తల్లి కాళ్ళు మొక్కిండు ఆ తల్లి చెన్నమ్మ, తాతలు చంపా ఇచ్చిన డబ్బింటే లేదమ్మా, అన్న మాట తప్పొద్దు అబద్ధం ఆడొద్దు. అప్పుడు సిరిసిన గల గుట్టకడా లింగాలు జలగూడంగా లింగాకారానికి దండం పెట్టి కూర్చున్నాడంట, 90 ఏళ్ళు అయినాయంట, 80 ఏళ్ళు దాటిపోయినాయంట. అప్పుడు కూర్చొని ఆలోచన చేస్తుంటే నిద్రపోయినట్టు అయిండంట. అప్పుడు బాపనాయన వచ్చిండు, ఎదురుగా పుట్టిండంట పకీరయ్య గారికి. అయ్యా ఆలోచన చేస్తున్నావు ఏంది అయ్యా అన్నాడంట, నువ్వు కొడుకులైరి బిడ్డలైరి మనవలు కొడుతున్నారు, నువ్వు ఆలోచన చేస్తున్నావు ఎందుకయ్యాను? అయ్యా నువ్వు చేసిన పుణ్యము నీ పుణ్యాన నేను మావులాలు పడినా, నాకు డబ్బు వద్దని ఆశపడలే, ధర్మం రావాలన్నా నేను గుళ్ళు గోపురాలు కట్టినా, నేను పేద పేద వాళ్ళకు పెళ్ళిళ్ళే చేసిన, ఏ ఊళ్ళో మామూలు పడితే ఆ ఊళ్ళో పెళ్లి చేసిన, నాకొద్దు డబ్బన్నా. అటువంటి ధర్మం కానీ ఇంత ధర్మం చేసి సచ్చేదే వచ్చే కదయ్యా, రేపటి నాడు సచ్చేటువంటి కదా నేను అన్నాడు. అయ్యా అట్లా కాదు పకీరయ్యా, అయ్యగారు నా దిక్కు చూడండి అని రావులవారి అన్నాడంట అయ్యగారు. అని నువ్వు చేసిన పుణ్యం తరతరాలకు వచ్చింది, చిన్న పుణ్యం కాదు, లక్షల పుస్తలు కట్టినవు, 1000 మందికి అన్నం పెట్టినవు, తాలూకలు కట్టినవు, ధర్మాలను పెట్టినవు, శాల్వలు కప్పినవు, సత్రాలు పెట్టినవు. అటువంటి పుణ్యము నీ మనవల మనమలకు ముని మనవలకు 7వ తరానికి వచ్చింది, మీ ఒంగోళ్ళకు ఒంగోళ్ళకు మొత్తం వచ్చింది. నీ కొడుకులకు మనమలకు ముని మనమలకు వచ్చింది, నీ వంశానికే వచ్చింది. వాళ్ళు ఎంత ధర్మం చేయకపోయినా వాళ్ళు ఏమైనా కూడా వాళ్ళు పుస్తక కట్టకున్న నీ ధర్మం నీ మనమలకు వచ్చింది అన్నాడంట. అప్పుడు దేవుడు నిలవాడి మొక్కిండు ఒక్కటే అప్పుడు చిన్న మాటల వరకు, రేపు నువ్వు చచ్చిపోతావని అనుకోకయ్యా, నువ్వు అక్కడ కాదు ఉండేది, యువలోకం కాదు నా దగ్గర, స్థానములో ఉంటావయ్యా పూల తోటలు అని చెప్పిండంట. నీ వంశానికి వచ్చింది పూలవనము, నీ వంశానికే తెచ్చినవు నువ్వు ఇంతమందిలా, నువ్వు చాలా గొప్ప తండ్రివి తండ్రి. సృష్ణగల రావుల వారు ప్రత్యక్షం అయ్యిండు పకీరయ్యతోనంట, నిలవాడే మాట్లాడిండు ఎండా వీళ్ళ బండాకళ, నూట 103 ఏళ్లకు కలతల్లి చెన్నమ్మ 103 ఏళ్లకు దారం అయిందంట, 103 ఏళ్ళు ఆ తల్లి దారం చేసినప్పుడు కందనూరి కట్ట మీద సత్రాలంట, సల్లటి పందిరులంట పకీరయ్య గారు. అయ్యా లెక్కలేనన్నావు 7 పూటాలన్నావు, బచ్చాలు గారెలు మామిడి వనువుల పెడితే ఒక్క పొయ్యి పెడితే బాగుండదని ఎన్నో పొయ్యిలు పెట్టించి చేపించిండట మరి బడ్డమ్మలు. అమ్మ తల్లి దానమైతే బొడ్డమ్మలు కోరాటాలంట నాగరకర్ణ తాలూకా మొత్తం పాలమూరు జిల్లా. అబ్బా ఎంత గొప్ప దేవుడు, ఆ తల్లి దాచినాక కలతల్లి చెన్నమ్మ 90 ఏళ్ళు దాటినాక దచ్చిందంట తల్లి దానమైనాక,
ఫకీరయ్య గారు ఎక్కడ పోయినా అడుగు ముంగల పెడితే ఇంకైతుందంట. తాడూరు దగ్గర గగ్గలపల్లి దెమ్మకు పోయిండు వస్తున్నాడు, సురగారు వచ్చిందంట మంగళారం పొద్దటిలా అమాస. మంగళారం నాడు అమాస నాడే అక్కడికి వెళ్ళి వస్తుంటే సురగాలు వచ్చిందంట. తల్లి చచ్చిపోయిన సంవత్సరం తిరిగిందంట. తన తల్లి చెల్లమ్మ తల్లిని యాద్ చేసుకొని వస్తుంటే గుర్రం బెదిరిందంట పగ్గిరయ్య గారికి. గప్పడి సంది ఊడంగా ఎంకిక అయిందంట కొంచెం అడుగు. ఎంకిక అయ్యి ఇంక మావల పట్టలేదంట. ఇక ఎంత దేశమంతుడు కొడుకులకు చెప్పిండు, అయ్యా నలుగురు కొడుకులు నా బిడ్డలార కొడుకులు, అయ్యగారు మీరైతే సిరితినగళ్ళ గుట్ట మీద జాతర తాగేటప్పుడు ముందు నేను నా చేత కాకపోతే మీరు పోయి తలంబ్రాలు వేసుకున్నాకనే జాతర తాగాలి అన్నాడంట. సిరితినగళ్ళ రావుల వారి కాడ మీ నలుగుట్ల ఎవరైనా పోయి అక్కడ పోయి నా మనవలు ముని మనవలకు ఏడో తరానికి వచ్చిందంట, నేను మనుండగానే చెప్తున్నా అన్నాడంట రామయ్య గౌనికి ఈయన గౌనికి. నలుగురి కొడుకులకు మంచి మడ చెప్పింటూ నీ పిల్లలకైతే కూడా పుణ్యమురాడన్నాడు దేశ దేశమంది జిడ్డాలెట్టి బుడ్డమ్మలు కోరాటాలు కళ్ళు దాగేటోళ్ళు నీ పేరు చెప్పాలి కళ్ళు దాగిపోవాలి. కనతల్లి చెన్నమ్మ తల్లి కళ్ళు మొక్కిండు, తల్లి తల్లి చెన్నమ్మ తల్లి కళ్ళు మొక్కిండు, ఆ తల్లి చెన్నమ్మ మొక్కిన మొగ్గు తప్పాను. సిరిసినగళ్ళ కోవాలి సిరిసినగళ్ళ కాడ గుట్ట విని జాతరా సాయి అల చెన్నమ్మ. సిరిసినగళ్ళ గుండవు తోవిచ్చే పాకీరయ్యా, గుండవు తోడినాక మెట్లకు పేరేసిండు చుట్టుముట్టు మెట్టు పెట్టి రత్తమ్మము నిలబెట్టి జాతర దాగేటప్పుడు సిరిసినగళ్ళ గుట్ట అక్కడ తడిబట్ట తాళంతోని గండ దీపం మోసి 500 పెళ్ళీలు ధర్మ పెళ్ళిలంట లారి బట్టలు తెచ్చి సిరిసినగళ్ళ గుట్ట మీద 500 పెళ్ళీలు ఒంగుల్లా పకీరయ్యకు. ఒంగుల్ల పకీరయ్య ప్యాద ప్యాదులకు ధర్మ లగ్నాలు చేసి 3 పుడ్ల బియ్యం వండి 32 ఎట్టాలు ధర్మశాస్త్రం పెట్టి పేరెళ్ళి పోయిండి సిరిసినగళ్ళ గుట్ట అక్కడ. మావుల పిలిపిండు దావత్ చేసి వచ్చిండు రామగిరి గుట్ట కడ కోడెర పై పట్టించి పూల తెరు ఏపించి జాలనెట్టికి రామగిరి ఊరెనక ఉద్దీరా గడ్డాల చిలక పెళ్లి బాటాల రవి తీపెడ వాగొడ్డున. అబ్బా జాతర దాగిపిచ్చిండు చిన్న జాతర కాదు శివరాత్రి పండుగకు రామగిరి జాతర రా 133 ధర్మ పెళ్ళిలంట ప్యాద ప్యాదల్లాకు. ఆడలగ్నాలు చేసి ఇంటికి వచ్చిండు పాలమూరు జిల్లాకి ధర్మశక్తి లేచే పెళ్ళిళ్ళు గారు కందను కట్టబెడిగి శుక్రవారం పొద్దున్నే పిల్ల పిల్లగాడొస్తే లగ్నాలు చేస్తాడు. లారీ బట్టలు తెచ్చి బొడ్డుల్లా మడి అక్కడ పుస్తలు చేపించుండు. ఎంత ధర్మాత్ముడు 500 పెళ్ళిళ్ళంటే 1000 మంది వచ్చిండ్రు పెళ్ళిళ్ళు చేయమంటారు.
500 చేస్తాను నా కనుమ 500 నేను చెయ్యనని నోటికి రాలేదు. ఆగమని చెప్పిండు ఎనుగొమ్ముల రవిరెడ్డి, ఎన్నంరావిరెడ్డి కందనునికి తోలిచ్చిండు. 10 కిలోల పసుపంట పసుపు తెప్పించిండు చిన్నపిల్ల కొమ్ములు. 1000 మందికి వండును అయ్యా 130 ముగ్గుని బాబనుల పిలిచిండు. 130 మందికి ఇద్దరిద్దరికి మూడేసి కందనుని కట్ట మీద 2 వరుసలు నిలబడ్డారు. 500 పెళ్లి పిల్లలు 500 మంది వీళ్ళగ్నాలు చేపించి పుస్తల్లే నొల్లకు పిల్ల కొమ్ములు కట్టిండు. వీళ్ళగ్నాలు చేసిండు పుస్తల్లే నొల్లకు ఇంటికి పోయేటప్పుడు మంచికి 12 రూపాయలు ఇస్తున్నాడు. పుస్తలు చేపించుకోండి 2 రూపాయలు కూలి అన్నాడు. 10 రూపాయలు బంగారం, 3 మసాల బంగారం అర్ధులం వస్తుంది అన్నాడు. బంగారానికి గిద్దర కట్టి పైసలు కూడా ఇచ్చిండు. 1 రూపాయలు గొంగుల్లా పకీరయ్య. ఎంత గొప్ప తండ్రివో, తల్లి కాళ్ళు మొక్కిండు. అదరవకు చెన్నమ్మ నా అదృష్టం అన్నాడు. అప్పుడు అదజాయుడంగా అప్పుడే కన తల్లి. పాలమూరి జిల్లాల కురుమూర్తి కాడానే అమ్మ గండ దీపం పెడతా, గండ దీపం పెట్టి తడిబట్టా తాళ్ళవుతుంది. గండ దీపం పెట్టిండు. పాలమూరి జిల్లాల మన్యంకొండ గుట్టకు మెట్టు కట్టిపిచ్చిండు. జాతర దాగేటప్పుడు 500 పెళ్ళిళ్ళు ధర్మలగ్నాలంట. అమ్మ కందనులి దగ్గర నాగనులి ముంగట నెల్లికొండ ఊరెడక నాగులా పంపులా ధర్మము చేస్తానన్న. నాగనులి గుట్టక్కడ సత్రం పెడతానన్న. పెడదామని పోతుంటే నెల్లికొండ గాముళ్ళు చిన్నుల్లా కాచన్న నడిపొల్లా రాములు. చిన్నుల్లా బలరాము నెల్లికొండ రామన్న ఒడ్డామని చంద్రన్న. 7 మంది వచ్చిండ్రు కావలి కూచున్నారు సంపానిక పాకీరం. ఎంత దేశమంతుడు సంపానిక కూర్చున్నాడు. ఒక్కడే పోతున్నాడు ఆడ స్థలం చూసి వస్తామని. అన్నం పెట్టడానికి 1 లక్షల మంది వస్తారు. పునుపట్ల సందుపట్ల ఇటికాల కాళ్ళుంటి నాగనుని కాళ్ళుంటి మంతటి గడ్డంపల్లి. పేదొళ్ళు వస్తారు మంది మతం వస్తారు. పెదకొత్త పలికాళ్ళుండి పెదకొత్త పెళ్ళికాడికి ఆదిరాల కాళ్ళుంటి ఎన్నశల నాగాపురు గుడి పెళ్ళి పెద్దాపురం. అంతమంది వస్తే కూడా పట్టాలే అనుకున్నాడు. ఎంత ధర్మాత్ముడు నిలబడ్డాడు పగీరయ్య. వాళ్ళు సంపనీగా వచ్చినప్పుడు తాగున్నారు వాళ్ళంతా సిరిసిరగల రావల వారు సంపనీకి వస్తున్నారు నీ ఇష్టం అన్నాడు. నేను ఉన్నంత కాలము పేద పేద వాళ్ళకు ధర్మ పెళ్ళిలు మరవ. జేబుల చేతి పెడితే 100 చేతికొచ్చిన, 1000 చేతికొచ్చిన మల్ల జేబుల పెట్టను అయ్యా. అక్కడికి కూడా వాదరు. తల్లి కాళ్ళు వెక్కి ఒంగుల్లా పకీరయ్యా. అదరవగు చెన్నమ్మ, బెదరవగు చెన్నమ్మ,
పేద పేద వల్లకు ధర్మ పుస్తలు మరవను, దానము నేను మరవాను. బాటెంబడి వేటళ్ళకు పించన్నం పెడతానికి నా తల్లి చెన్నమ్మ. ఎండకాలం వస్తే కందనులి కట్టెంబడి, కందనులి కట్టెనక జమ్మంతా ఓపించి ఒంగొల్ల పకీరయ్య. అబ్బా ఎంత గొప్ప దేవుడు, నాలుగు గుంజల పందిరేసి గోళాలు పెట్టేది కళ్ళు ఓస్తున్నాడి ప్యాద ప్యాదొల్లకు. కళ్ళు తాగేటప్పుడు ఆయన పేరు పెట్టి తాగాలంట పకీరేది కళ్ళని. కార్యమయ్యేటోళ్ళకు పెళ్ళి అయ్యేటోళ్ళకు ఈదుళ్ళకు వస్తే చాలు, ఆ జీతగాళ్ళకు ఒక రూపాయి ఉప్పుమిరపకాయకి ఇస్తే మోసినంత కళ్ళంటే ఇద్దరు ముగ్గురు మోసుకపోవాలంట. ఎంత పుణ్యాత్ముడు అటువంటి కళ్ళది. ఇంటికొచ్చి అయ్యగారు తల్లి కళ్ళు మొక్కిండు ఆ తల్లి చెన్నం. ఆ కందనుని కట్టెనక తాడూరు గగ్గల పల్లె కారంగా పులియాల నడిగడ్డ దౌస్తప్రం. రవితిపేడ దెమ్మంట ఈ దెమ్మ చూస్తా నా తల్లి చెన్నమ్మ. శబాస్ రవితిపేడ దగ్గర మావులకు వచ్చిండు. మావులకు వస్తాయో రవితిపేట దగ్గర ఆ రవితిపేట బాగొట్టిన రామగిరి దగ్గర అన్నడి గడ్డ ఉందంట. నడిగడ్డ పటేలు ఎట్టయ్యా పటేలు, నడిగడ్డ పటేలు ఎట్టయ్యా పటేలు. పోటొచ్చుడు మావులకు రామగిరి కాడాన్ని నిలబడి మొక్కిండు, తల్లిని అది వేసిండు. అమ్మా నా తల్లి చెన్నం ఈ మావుల మల్లితే, అమ్మా ఈ మావుల మల్లితే నా తల్లి చెన్నం నీ కాళ్ళు మొక్కుతా, నీ కాళ్ళు మొక్కుతాయి ఈ వంగ పకీర్. వంగ పకీరయ్య గారు ఈ కాళ్ళు మొక్కుతామ్మా, ఈ మావుల మళ్ళితే కందనూలు మొత్తం మళ్ళితే రామగిరి గుట్టన గోపురం తయారు చేస్తానట. తాతల నాడు కట్టింది పడవడిపోతుంది, దేవాలయం చేస్తూ చేసి రాతమ్మము చేపించి పూల తీరు చేపిస్తా. రామగిరి ఊరెనక బాపనూని మావిల్ల జాతర నేను సాగిస్తా శివరాత్రి పండుగకు. రామగిరి జాతర పేరెళ్ళిన జాతర, ఆ జాతర సాగిస్తని మొక్కు మొక్కిండంట కందనుని కట్టెనక మావుల మొత్తం మరిపిండు. అచ్చంపేడ దగ్గర ఉప్పునుంతల కంసని పెళ్లి, గుండూరు లింగసని పెళ్లి, గుట్టల పెళ్లి పొలమూరు, అల్లాప్రమ గుడి అని పల్లి, బల్లాల పల్లి బోయిని పల్లి మిడి జీలా మాధారం. మాధారం సిరిసోడ మావులకు పోతున్నాడు. కాముసరి పల్లెలా పరమదిరెడ్డి పాటేలు పోటొచ్చుడు అయ్యగారికి. ఆ కాముసరి పల్లి ఇక్కడ నిలబడే మొక్కిండు, అమ్మా నా తల్లి చెన్నమ్మ ఈ మావుల మళ్ళీతే అచ్చంపేడ మళ్ళీతే కందాలని కట్టా విదవారు సౌదరగుంది. శుక్రవారం పొద్దున్నే కందూరు చేస్తామ్మా, 30 ఆటలు కోస్తా, 3 పుట్ల బియ్యం అంతా, 1 లారీ బట్టలు తెస్తా కందనుని తాలూకల పేదల్లో విలిపించి తాలూకకు మొత్తం
పేద పేదలకు 500 పెళ్ళిళ్ళు ధర్మ లగ్నాలు చేస్తా. కందరు అవసరాలు బొడ్డు తిరుపాతయ్యా, పుస్తల్ని చేపిస్తా సంచికి చేపిస్తా ఒక్కసారి మంగళీయాలు చేపించి పేదలకు పెళ్ళిళ్ళు కందనుని కట్టా విధ పెళ్ళిళ్ళు గానులకు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు. కందనుని పార్శావులకు పెద్ద జాండెత్తన్నాడు. మెట్లు కట్టిస్తాని సత్రం పెడతానని ఆముక్కు మొక్కింటున్నా తల్లి సెన్నమ్మ. పాలవురి మా ఊరా నాకైతే మల్లాని, పాలవురి జిల్లాల పేరెళ్ళిన గాముళ్ళు క్యాతూరి పుల్లయ్య సత్తూరి సాయన్న. పాలమురు మల్లితే నా తల్లి సిన్నమ్మ, పాలమురి జిల్లాల అమన్యముకుండా గుర్తుంది. మన్యముకొండ గుట్టకు కొండకు మెట్లు కట్టొస్తా, మెట్లు నేను కట్టించి మెట్లకు పేరు కొట్టొస్తా. ఇంకొక్కడి చెల్లమ్మ జాతర దాగేటప్పుడు మన్యముకొండ గుట్ట అక్కడ ధర్మశిట్టి లేసి పేద పేదలకు పాలమూరి జిల్లాకు 500 పెళ్ళిళ్ళు ఒక్కలాడే చేస్తా ధర్మ లగ్నాలంట. పాలమూరి జిల్లాకే పెళ్ళిళ్ళు చేస్తా నేను సత్రం పెడుతున్నాడే ముప్పందు బియ్యమంట ముత్తుం పప్పుతోని. వాహ్, ఎంత ధర్మాత్ముడు ఒంగుల్లా దోరంట. తల్లి కాళ్ళు మక్కి ఆ మావుల మలిపిండు, అమ్మ దున్న పోత్ర మీద కళ్ళమ్ముద వనకున్న. వంకేశ్వరం పదరమ్మ ఉడివిల్లా మారడుకు ఇప్పల పల్లి కాడికి పదర వంకేశ్వరం. అమరావాద మండలం కళ్ళమ్మల చెన్నమ్మ పోదామని పోతుంటే కూర్చొని మూల అక్కడ 50 నిలబెట్టిండు. గుర్రం మీద కూర్చొని నా తల్లి చెన్నమ్మ మంగళహారం నాడు. అమరావాద తాలూకా మావుల నగు మళ్ళీ తీమున్న నూరి దగ్గర లింగం అయి ఉందంట. ఈ అమరావాద తాలూకాల ప్యాదొల్లలు విల్చుతా మొక్కు నేను దక్కను, మొక్కు నేను తప్పాను. ఈ మావుల మళ్ళీ అమరావాద తాలూకకు 38 వస్తా 3 పుల్ల బియ్యమంతా కుంచుకొని మూలంచిన లింగం అయ్యే కాడ మంగళారం పొద్దుంది సత్రం పెట్టేటప్పుడు 500 పెళ్ళిళ్ళు ధర్మ పెళ్ళి చేస్తా. అచ్చంపేడ దగ్గర మున్నూరు పక్కాల రంగాపురం జాతర సిరాల గూడంగా సంక్రాంతి పండుగ ఎల్లెంక మూరులకు సంక్రాంతి పండుగకు 38 వస్తా నిరంజన స్వాములకు. పేద పేద వాళ్ళకు ధర్మ పెళ్ళి చేసి అన్న డావతి పెడతా నిరంజన స్వాముల కళ. హావాముల మన పెళ్ళు ఇంటికి వచ్చిండు నా తల్లి చెన్నమ్మ. మొక్కిన మొక్కు తప్పాను అమ్మ జెడ్సీఎల్రా మల్లని, జెడ్సీఎల్రా మల్లితే అబద్ధము నాకొద్దు. జెడ్సీఎల్రా హైదరాబాద్, హైదరాబాద్ కాడికి మావుల నాకు మల్లితే కందనులి కట్టను, కందనులి తాలూకల కుమ్మేరా మల్లయ్యకు మెట్లు కట్టిస్తాను.
కుమ్మేరామల్లయ్యకు రాతిస్తాం, మెట్లు గట్టిస్తా నేను, గండ దీపం వస్తా, కుమ్మేర జాతరకు అన్నం కూడా పెడతా నేను, పెళ్ళిళ్ళు ఎత్తల్లాడు కుమ్మేరామల్ల. ఆవాగుల మరపిండు పాలమూరి జిల్లాల కొల్లాపురం తాలూకాల సింగోటం జాతల నరసింహస్వామి గుడి ఉందంట. ఈ కొల్లాపురం దగ్గర మావుల నగు మల్లని, ఈ కొల్లాపురం తాలూకా ఒట్టి మల్లని, మల్పనిగా పోతయ్యా తూముకుంట దగ్గర 50 మంది సాలళ్ళు. వాళ్ళు డబ్బు వల్లుంట వచ్చిండ్రు ఎదురొచ్చును, నిలవాడి మొక్కిండ్రు ఈ మొక్కు మల్లితే, దోపునడు పూజారం సింగోటం జాతలరా 500 పెళ్ళిళ్ళు, ధర్మ పూర్తిలంట పేద పేద వాళ్ళకు సింగోటం జాతలరా. కుల్లా ప్రభుత్వాలకు ధర్మ పెళ్ళిళ్ళంట, అబద్ధము లేనోడు అడిగంకి తీయడు, ఎంత ధర్మాత్ముడు తల్లి కాళ్ళు మొక్కిండు, అప్పటికే కొడుకులు మల్జాల ఏటికి 4 కొడుకులు బిడ్డలు కూడా ఉట్టిం, ఎంత దేశమంతుడు 40 ఏళ్ళు దాటినవి, కనతల్లి చెన్నమ్మ 80 ఏళ్ళ తల్లి అయ్యింది, వంగి కాళ్ళు మొక్కుదడి ఎకల తల్లి చెన్నమ్మయ్య. కనతల్లి సెల్లమ్మ బయటికి వెళ్ళేటప్పుడు బంకుల్లా కూసబెట్టి, బండ మీద ఇల్లయ్యా బంకుల్లా కూసబెట్టి, కుర్చీ మీద కూసబెట్టి, రాగి సెమ్ముతోటి కాళ్ళు కూడా గడిగిండు, తల్లి కాళ్ళు మొక్కుతడి ఎంత దిశమంతుడు. నా తల్లి సెల్లమ్మ నేనొక్కని ఉట్టిండే, దేవునివి నా తల్లి ఎట్లా నువ్వు ఉంటినవు, నీ కడుపున ఉట్టినా ఉణపర్తి కొయ్యొస్తా మావుల మలుపు వస్తా నేను, నా కుడిక పకీరయ్య ఉణపర్తి తాలూకా బోయ దొంగల దేశం, ఆ దేశం వద్దయ్యా కొయ్యొస్తా తల్లి నేను, నోట కూడా ఎల్లింది అవునమడ తప్పొద్దు ఉణపర్తికి పోతుండ. ఉనపర్తికి పోయేటప్పుడు 7 రూపాయలు గోతముల వసుకున్నాడు, ఎన్నం రామిరెడ్డి నీ ఎమ్మడి పెట్టుకోలేదు ఒక్కడే పోతున్నాడు, ఎర్రటెండ పొద్దునా అయ్యా భుజాల గూడంగా ఏటిగడ దేశం, అది గుమ్మటం ఏపరడా పెబ్బియేరు ఈదులు జిట్టే వీధుల కళ్ళు. ఆ మావుల వట నీకు వచ్చి గోపాలపేట దగ్గర బుద్ధారం ఉందంట, బుద్ధారం ఊళ్ళో కూడా గౌండ్ల రామక్క మగడు చచ్చిపోయింది, ఒక్క పిల్ల తల్లి పకీరయం చంపాలని ప్రాణం తీస్తామా అని గొడ్డలు నూరుకున్నది. పకీరయం చంపితే ఈ మావుల నాకైతుంది, ఆయన చంపితే ఈ జిల్లా నాకైతుంది అని చంపనీకి వచ్చిందంట. అయ్యా సినమందడి పోయల్లా పెదమందడి పోయల్లా, మంచికి 10,000 ఇచ్చింది, బాగా కళ్ళు సరదాపింది, దిరండి పెట్టింది, బుద్ధారము గండయ్యో దొంగలు కూసున్నారు. మీ అమ్మ సెల్లమ్మకు కలవడ్డది పకీరయ్యా, అమ్మ ఆ బాటన వద్దు కొడుక ఆ బాటన ఓవోకు, అదులకే నా తల్లి దేవుడు ఒక్కడున్నాడు, అన్నమడ తప్పొద్దు రాముల వారున్నాడు, సిరిసిన గళ్ళ రాముల వారున్నాయందున ఉన్నాడు. అన్నమడ తప్పితే ముంగడ నా పిల్లలకు కర్మం రావచ్చమ్మా, అబద్ధం ఆడొద్దు మా ఒంగొల్ల వంశాన, అబద్ధం వద్దన్నాడు తల్లి కాళ్ళు మొక్కిండు గుర్రం మీద పోతుంటే. గోపాలపేట దగ్గర సాయిని పెళ్ళి మమ్మ పెళ్ళి అల్లిపురం దగ్గర గండిల కూర్చున్నారు 7 ఏడి,
అయ్యగారిని చంపానిక 7 మంది పోయళ్ళు బుద్ధారం రామక్క గుడ్డగోసులు పెట్టిండ్రు పువ్వు హిడురిండ్రు గల్ రవి గుడ్డళ్ళు. గండ్రవి గొడ్డళ్ళు నిన్ను చంపానికి మీ అమ్మ మాటైన పోతీ అయ్యయ్యో పకి ఫకీరయ్యా వస్తుంటే గుర్రం ఇద బుద్ధారము గండీల ఆ గౌళ్ళ రామక్క మగడు చచ్చిపోయింది దొంగలు దూర ఉన్నారు ఎదురు ఊరుకొచ్చింది గుర్రం కళ్ళ మట్టింది ఆ ఫకీరయ్య ఎక్కేది ఎండీది పట్టింది ఫకీర కళ్ళెము ఆ గుర్రానికి ఉండేది ఎండిది కళ్ళెము ఎండి కళ్ళెముంటది చేతుల పట్టుకున్నాడు పైడ్యాల నెట్టికి అరే రుమాల కట్టుకుని చూచిండు రామక్కని ఏమయ్యింది రామక్క ఎందుకు నిలబెడుతుండవు. ఎర్రటెడ పొద్దురా గుర్రాన్ని నిలబెడితే కండగు నీళ్ళు తెచ్చిండు అమ్మా ప్రాణం పోయేటట్టుంది నా తల్లి చెన్నమ్మ ఆ బుద్ధారం రామక్క సీటిచ్చింది దొంగలకు తాయిండ్రు దొంగలు షట్లకెళ్ళి ఊరుకోతున్నారు గొడ్డాళ్ళు తీసుకొని రామక్క చేతురా గొడ్డలు లేదు కత్తుంది నిలువు బాగు తీసింది ఏతమని చేయలేపింది ఏదీకెళ్ళి వస్తలేదు చేతి విధికి వస్తలేదు రావలవరున్నాడు. ఉరుకొస్తా ఉంటే కూడా కళ్ళు మూసుకున్నాడు సచ్చిన ఒక్కరినే బ్రతికిన ఒక్కరినే సిరితన కన్న రావలవారు మీ దయ. ఈ గండము తప్పితే సిరితన గల్ల గుట్ట మీద జాతర జాగేటప్పుడు ఎర్రటెండ కాలం కూర్చోనిక స్థలం లేదు నిర్దోవిన కోరేనంతన మామిడి చెట్లు పెట్టొస్తా చింత చెట్లు పెట్టొస్తా. దేశ దేశం మందికి మా విల్ల కింద నీ జాతర దాగాలి నిర్దోవిన కోనేరుకు మెట్టు మెట్టుకు పేరేస్తా. ఈ గండం తప్పితే తడిబట్ట తాళం తొలి గండ దీపం వస్తా గండ దీపం వస్తా తలంబ్రాలు పట్టప్పుడు దేవుని తలంబ్రాల కాడ మా ఇద్దరు భార్యలు నేను తలంబ్రాలు వేసుకుంటామన్నాడంట సిరిసినగళ్ళ రావణ వారు కాడమా. నేను సిరిసినగళ్ళ రావణ వారు తలంబ్రాలు వేసుకుంటా గండవు తప్పనన్నాడు. అబ్బా అనేటి వరకల్లా ఉద్ధారం రావక్క పట్టే నిలబడ్డది ఒక్కటి మాట చెప్పిండు దొంగలు దగ్గర రాకముంది అన్నాడంట ఫకీరయ్య గారు. అక్కక్క రావక్క కళ్ళే మీద కట్టుకున్నావు ఫకీరయ్య గారు అని పట్టుకున్నట్టు సంపదం అనుకున్నావు అబద్ధం వాడలు చిన్న మాట అయినక్క కళ్ళే మిడిచి పెట్టక్క గుర్రం మీద నిరుసుగక్కుతుంది గుర్రం నిరుసుగక్కుతుంది జర్ర మాట అయినక్క ఏమన్నాడు. అయ్యా ఇక్కడి దేశం కాదు ఇక్కడి రాజ్యం కాదు అజ్జకొల్లి అప్పారల మాది అజ్జకొల్లి అప్పారల మేము కరణవల్లము అజ్జకొల్లి అప్పారల కరణవల్లము అబద్ధం ఆడని వాడు కానీ ఫకీరయ్య ప్రాణం పోయేటట్టయింది. అయ్యగారు అజ్జకొల్లి అప్పారల కరణవల్లం మేము. అయ్యా వంగ ఫకీరయ్య గారు ఇక్కడ ఉన్నాడంట నా బిడ్డ పెళ్లి చేసుకుంటుండా బిచ్చానికి పోతుండా ఫకీరయ్య తానికి అన్నాడంట. కత్తి కింద పెట్టింది అట్టే నిలబడ్డది కత్తి విడిచిపెట్టి కళ్ళ విడిచిపెట్టినప్పుడే వాని అబ్బకు దొరకలేక పోయింది గుర్రం సవారు. అబ్బా సత్యగండం తప్పింది మునపర్తికి పోగానే ఏ కోట్ల కూర్చుంటా ఏ కృషిచ్చిరు పకీర కోటు కోటు కూర్చుంది జిల్ల జిల్లల కురిసింది దిశమంతుని కురిశాది పేరు రది పెట్టిండ్రు కోట్ల పోయి కూర్చున్నాడు ఏమైంది ఫకీరే అయ్యయ్యో అయ్యగారు ముఖం చిన్న పెట్టుకున్నావు అడిగిండు లాయరు. అయ్యా ఎవరో చూడయ్యా నన్ను
బుద్ధారము గళ్ళకి వెళ్ళి తప్పించుకొని వచ్చిన కానీ మళ్ళీ ఓనికి నాకు చేత కాదయ్యా. 50 మంది నిలబడ్డారు బోయోళ్ళు సంపనికి. నిన్ను కొడతానో నీ జన్మకైదు తండ్రి, నిన్ను కొడతానో నీ తానికి వచ్చిన వాళ్ళకు నియం వడి ఏమస్తాం అదరవోగు పకిరే గారు. 15 మంది పోలీసులు గిరికది మోటారా, తాడివి తుపాకులు తోలివి వేడిలు నీ ఎమ్మడి వస్తున్నారు. ఎంత దేశవంతుడు, ఏమి దూరవు తండ్రి నీ ఎంకనీ గుర్రం, ముంగట పోలీసులు ఎంకంగా గుర్రం. కవాస్ గుర్రాన్ని కనిపెట్టుకొని వస్తుందంట మోటరా. బుద్ధారం ఊరు ముంగల దొంగల మర్రిందయ్యా, దొంగల మర్రి కాడ బలపాలది గండుంది, గండిల కూర్చున్నారు. ఆ మర్రికాడికి రాంగ ఒక మాట అన్నాడంట, సర్కారు గారు పోలీసులు మీరు నాయంబడి మీరు వస్తే దొంగలెట్ట దొరుకుతారయ్యా, దొంగలు దొరుకుతారా? దొరకరు. నేను సావుకు భయపడాను మనుంటే బతకను, ముంగట నేను పోతయ్యా వెనక మీరు నుండి సంపనీ కాళ్ళు వస్తారు, చీటిచ్చే వరకల్లా కల రావాలి మోటారా. వెనక వల్ల నిలబెట్టి ముంగల పోతున్నాడు బుద్ధారం రామక్క. పోలీస్ కోడు తొడిగింది, పోలీస్ రాగు తొడిగింది, నిలువు కత్తి పట్టుకుని వాళ్ళు ఎదురే ఊరుకొస్తున్నారు దొంగలంతా. వస్తుంటే పక్కిరే గారు గుర్రాన్ని నిలబెట్టి ఒక్కటే మాట అనంట, సిరిసినగళ్ళ రాముల వారు వస్తున్నారు దొంగలు, నీకు దండం పెడతా. ఈ గండ ఉదప్పితే సిరిసినగళ్ళ రాముల వారు కందనులి పక్కాల అయ్యా, కందనుని పక్కాల నాగనూలు ఉందంట, నాగనుని దగ్గర నెల్లికొండ ఊరెనక అద్దునూరి బావి ఉంది నా తల్లి చెన్నమ్మ. అద్దునూరి బైకాల సత్రం పెడతా, ఈ గండము తప్పితే 500 పెళ్లి చేస్తా. అయ్యల సత్రం పెట్టినాడు నాగనూలు ముంగట అద్దునూరి బైకాడ. చల్లగా నీడా చూసి ఆప చెట్ల కాడ అయ్యా నాగులా పంపాది సత్రం పెడతాడు. అబ్బా ఎంత గొప్ప దేవుడు, ఎంత దశవంతుడు. ఎండవెట్ల కాడ, ఎండవెట్ల ఊరు ముంగట గుట్ట పక్కల నా ఇంటి దగ్గర గుండం బావి దగ్గర బండ మీద దేవుని గుడి కట్టిస్తా. ఎండవెట్లా ఉండి కోనెర బై దోవిస్తా, జాతర దాగిస్తా నేను. అబ్బా తలంబ్రాలు పట్టప్పుడు తడిబట్టా తానవుతుంది, గండ దీపం మోస్తా. అన్ని మొక్కులు కూడా మొక్కిండు, ఆత్మలనుకున్నాడు కానీ ప్రాణం పోయేటట్టుంది. జేబుల చేయి పెట్టిండు 7,000 రూపాయలు ప్రాణం పోయే ముంగల. వాళ్ళు గుడ్డలు లేపినప్పుడే రూపాయలు ఎదురు తల్లిందంట, 7,000 రూపాయలు. డబ్బు ముఖం చూడలేదు, ఎంత దేశమంతుడో 8 రూపాయలు చల్లిండు. అబ్బా 8 రూపాయలు చల్లితే జల్లుల పడ్డాయి మొత్తం. అప్పుడు రామక్క అయ్యమన్నది, అయ్యయ్యో పోయల్లు డబ్బాగమైతుంది, డబ్బంతా ఏరుండి నవ్వులే వయ్యుండ్రి, ఇంకా సిరి దంపులు ఎండవెట్లా పకీరయ్యను. సంపదీకి వచ్చిన వాళ్ళు గొడ్డల కింద పెట్టిండ్రు, అమ్మ మిండని సొమ్ము లేక లెక్క పెడుతున్నారంట రూపాయలు. ఆ బుద్ధారం రామక్క నడి రోడ్డు మీద నడి బాటల కొంగు వరిస్తే కొంగులు ఏరిపోతున్నారంట 8 రూపాయలు పక్కిరయ్య గారి. ఆ రూపాయల మాతంటే ఎంచుకుంటా ఈయనున్నారు రాముల వారికి దండం పెట్టే. అమ్మా నా తల్లి చెన్నమ్మ, డబ్బు ఏరకముందే పోలీసులు కలవచ్చి ఈ దొంగల పట్టుకొని జైలు కొండబోతే తల్లి ఒక్క మొక్కుబడి.
అమ్మాయి మొక్కు ఆడైతే తప్పను చెన్నమ్మ, నాకు పడియబట్టిన దగ్గర తాడూరి బాటాలా తెట్టెకుంటాయనక భూమి నేను కోనేస్తా. పన్నెండు సిరసుల నాగువం నిలబెడతా, శంకని పోయే తప్పను ముప్పై ఒక్క రోజు చల్లటి పందిరుడు. దేశ దేశం మందికి అన్నం పెడుతన్నాడు తన ఆత్మను అనుకున్నాడు. ఆత్మను అనుకునేటల్లకి డబ్బీర లేదయ్యా, కొనసీటి తలగలేదు. వచ్చిరి పోలీసులు పట్టిరి మోయల్లను. ఏటిగడ బోయాడు గొడ్డలు ఇసిరి పెట్టేసిండు బోయల్లను పట్టడానికి వచ్చినప్పుడు ఫకీరయ్య గారిని. అయ్యో గొడ్డలి మాయం అయ్యింది, పూల దండ పడ్డాది దిశవంతుడు ఫకీరయ్యకు. గొడ్డలి ఇసిరేసిండు పోలీసులు వచ్చి అందుకున్నప్పుడు ఎట్లా జైలుకోతామని బోయోడు తిరుపతి బోయ దొంగ అప్పుడు గొడ్డలి ఇసిరేసిండ్రంట గడ్డ గండ్ర గొడ్డలి. మెడదాప లేదయ్యా అట్టె నిలబడ్డాడు, కన్ను ఊదుకున్నాడు. గొడ్డలి మాయమయ్యింది, కాడ మాయమయ్యింది. ఒంగొల్ల పక్కిరయ్య గుర్రం మీద కూర్చున్నాడు. ఆ సిరిసినగల్లా కాడ కోనెర పై పట్టించి పేలు కొట్టి వచ్చినాక జాతర సాగినాక పెళ్ళిళ్ళు యేసుండు ఇంటికి వచ్చినాక కందనులి దగ్గర నాగనులి ముంగాట నెల్లికొండ ఊరెనక నాగుల పంపుల సత్రం పెడతానన్నాడు నాగనులి గుట్టావిద. సత్రం పెడదామా నీ ఎర్రటెడ పొద్దు నా ఒక్కడే పోతున్నాడు. అబ్బా నాగనుని దగ్గర నెల్లికొండ గాముళ్ళు చిన్నుల్లా కాచల్లా పెద్దుల్లా బలరాము ఒడ్డమల చంద్రయ్య క్యాతూరి పుల్లయ్య సత్తూరుల పేరుండే వాళ్ళు ఫకీరేని చంపనీకి పన్నెండు మందిని పెట్టిండ్రు. ఆ ఫకీరయ్య గారికి అక్కడ ఆడంగా వస్తుంటే అడ్డం వచ్చే చూసిండు, అట్టె నిలబడ్డాడు సావు కదులు కోను సిరిసినగల రావులవారు. మిస మీద వాళ్ళొస్తాడు దేవిని భక్తిలో ఉంటాడు. మంగళవారం నాడు తానం కూడా చేసిండు, ముఖమే కడగలేదు. ఒక్క పొద్దున్నాడు శంకరుని పూజలున్నాడు, ఒక్క పొద్దు ఉన్నాడు మధ్యాహ్నం మీరింది. ఆ దొంగల దిక్కు చూచిండు, కళ్ళకు నీళ్ళు వచ్చినవి ఇక బతకని అనుకున్నాడు. సిరిసినగళ్ళ రావుల వారు నా మీద దయ ఉండని, నన్ను నువ్వు చంపితే పెళ్ళిళ్ళు ఆగుతవి, మన్యము కొండ స్వామి కొండకు మెట్లెవరు కడతారు. ఆత్మలనుకున్నట్టు తప్పని ఈ గండం, ఈ గండము తప్పితే ఏ పూరు దగ్గర అయ్యా జాలలేటికి ఏ పూరి దెమ్మకు జెడ్సెల దగ్గర గుబ్బలకుంటారు కప్పలకుంట ఈదుల కడ సత్రం పెట్టి వస్తాడు కప్పలకుంట ఈదుల. అక్కడ పెంట పెట్టించి నేను సత్రం పెడతానన్నాడు జెడ్సెల్రా దగ్గర. ఒక్కడే మొక్కు మొక్కిండు, ఆ పోటు వచ్చి నుళ్ళంతా కత్తులెంక పెట్టుకొని దగ్గర వచ్చి పారేసిండు. వంగిదండం పెట్టిండు, ఆత్మలనుకున్నాడు రాహులవరు దయాది. అక్కడ మంది స్థలం చూచిండు, ఒక్క ఊరళ్ళు గారు కదా, మంతటి గడ్డంపల్లి గౌతంపల్లి ఉనపట్ల పెదకొత్తపల్లి ఆదిరాల ఎన్నశల నాగపురు. ఏదులా రేవెల్లి పేద పేదొల్లంట కొంకల పెళ్ళికెళ్ళయ్యా, రేవెల్లే గుడి పెళ్ళి పేదొల్లు మత్తము. మంతటి అల్లంతా దగ్గర పట్టుళ్ళంతా తాళాలే చేస్తున్నారు అన్నం తీనానీకే.
ముప్పై ఆటలంటే 105 ఆటలైడి అయ్యా. 105 ఆటలు 3 పుట్ల బియ్యం ఎంత గొప్ప తండ్రివో. నాగనులి గుట్ట అక్కడ దరగ గట్టి పిచ్చి జాండ కూడా ఎత్తిండు, సత్రం కూడా చేసిండు, ఇంటికి వచ్చిండు ఎంత దిజమంతుడు. కందనులి కట్ట విద తాలూకకు ఉదరం అబ్బా. 500 పెళ్ళిళ్ళు చేస్తానని పిలిచితే 1000 మంది వచ్చిండ్రు. 1000 పుస్తలు కావాలి, 1000 పుస్తలు పేదలకు చెయ్యనని చెప్పలేదు. తయారుగా ఉన్నాయి 500 పుస్తలు. అందరు కూర్చోండి చెప్పిండు. మళ్ళా 500 డ్రస్సులు తెప్పించిండు, పెళ్లి బట్టలు తెప్పించి ఏ లగ్నాల గూడంగా 2000 బాసింగాలు బాసింగాలు తెప్పించిండు. అబ్బా 10 కిల్లల పసుపై ఆ పిల్ల కొమ్ములు తెప్పించిండు. అప్పుడు కందనుని కురికిండ్రు, పసుకొమ్ములు తెచ్చిండ్రు, దారాలు మూడేసి 130 మంది బాపళ్ళ తోలయ్యా. కందనుని కట్ట విధ 1000 లగ్నాలు చేసిండే పొంగొల్లా పకీరయ్య. శుక్రవారం పొద్దటిలి 1000 లగ్నాలు అయిపోయినాయి. ఎంత ధర్మాత్కుడవు, ఎంత పుణ్యాత్కుడవు, 1000 లగ్నాలు చేసిండు. ఆ బాసావుల దగ్గర పెద్ద జాండెత్తిండు, అన్నటావతి పెట్టిండు. ఇంటికి పోయేటప్పుడు 500 మందికి పుస్తలు గడితే గానీ కన్వ ప్యాదులంతా మంగళీయం లేకపోతే ఏమనుకుంటారో. అబ్బా మంచికి 12 రూపాయలు ఇస్తున్నాడు, 2 రూపాయలు 12 రూపాయలు ఇస్తున్నాడు పెద్దాల గూడంగా. అర్ధులం బంగారానికి 10 రూపాయలు ఇచ్చిండు, 2 రూపాయలు కూలిచ్చిండు. ఇంటికి పోయినాక పుస్తలు చేపించుకొని కట్టుకునేటప్పుడు ఫకీరయ్య పుస్తని కట్టుకోమన్నాడు. ధర్మ పుస్తలు అవి, కోట్ల పుస్తలు తండ్రి సంచి కుట్టేసిండు, కుట్టేసి పెట్టిండు. ఎన్ని కావాలని అంటాడు, ఏంచుకొని పోతున్నాడు ఎంత అదృష్టవంతుడు. హైదరాబాద్ పోతుంటే శంషాబాద్ దగ్గర అయ్యా, శంషాబాద్ దగ్గర కొత్తూరు దగ్గర బార్సావులు ఉందంట. మరి షట్ల కింద బాలపిల్ల దరగుందంట. హైదరాబాద్ పోతుంటే ఎడమ సేయి పక్కకు ఈ శంషాబాద్ హైదరాబాద్ షాదీనగర్ మళ్ళీ లక్షల ఖర్చు వచ్చినా సరే ఈ బాలపీల్ రకాడ 30 ఆటలు కొత్తా 3 పుట్ల బియ్యం అంతా కలకుర్తి సాధీనగర్ లక్షల పుస్తలు గడతా 1000 పుస్తలు గడతా. సాధీనగర్ తాలూకా 1000 ధర్మాలు చేస్తా, 1000 లగ్నాలు చేస్తాడు. కలకుర్తి తాలూకా 1000 లగ్నాలు చేస్తా, నేను తాలూకాకు దగ్గర ఈ పాలమూరి జిల్లాకే ధర్మ పెళ్లి చేస్తా. పాలమూరి జిల్లాల కురుమూర్తి స్వామికి గుండం ఓడిపించి గండ దీపం వస్తా కురుమూర్తిల నేనొక్కడి. దేవరకొండ తాలూకా ఇందుర్తి సరంపేడ రామ్రెడ్డి పల్లి కడ తిరుపతి శిలకాడ రామ్రెడ్డి పల్లి కడ గుట్టల్లా దేవుడు సరంపేడ దగ్గర ఎలుగపల్లి తోవాల కడిపట్టా తాళంతో గండ దీపం మోసి గల్ల రూపాయేసి సరంపేడ దగ్గర ఇందుర్తి సరంపేడ రామ్రెడ్డి పల్లి కడ దేవరకొండ తాలూకా నల్లగొండ జిల్లాల 500 పెళ్ళిలు చేస్తానని మొక్కిండు. ఎంత ధర్మాత్కుడు, అబద్ధము లేనోడు. బంగ్లా కట్టాలంటే ఉంగుల్లా పకీరయ్య,
కట్టెలియే కాపోతే అచ్చంపియేట్ అవుతాలా, కొన్నాగల దగ్గర విల్లకలు బాణాలా, రుసులు చెల్రాకెళ్ళి నల్లమది దూలాల ఒంగొల్లా పకీరయ్య. సిమెంటు కాదయ్యా గాలిగా నువ్వు పెట్టినవు సున్నం బది కరకదు, ఆరకగడ్డి వేసినవు సున్నం బది గాలి కదిపి, బంగ్ల నీవు కట్టినవు ఎండ వెట బండ విద, ఎవరైతే కట్టాలి ఇది ఎంత గొప్ప దూరము ఒంగొల్ల పకీరయ్య. కన తల్లి చెన్నమ్మ చెన్నమ్మ ఉన్నప్పుడే తల్లి కళ్ళు మొక్కేది బయటికెళ్తే చాలు, కానీ ఆగకూడదు ఈ మొక్కులు మొక్కులాగొద్దాని మొక్కిన మొక్కు చేసిండు, ఎంత ధర్మాత్ముడు అబద్ధం ఆడాలేదు ఒంగొల్ల పకీరయ్య. శబాసమ్మా, తరతరాలుగా వచ్చిన కళ ఈ కళని ఇలాంటి కాయి కాపాడినరు, ఎవరు కాపాడినరు? ఒంగోళ్ళు. ఒంగోళ్ళు ఎవరు? నలుగురు కొడుకులు, పకీరయ్య కొడుకులు నలుగురు, వాళ్ళ పకీరయ్య మనుమలు, ముని మనుమలు వేలాది మంది, వాళ్ళ వేలాది మంది సల్లగుండాలి ఒంగోళ్ళ పేరు, వాళ్ళ మనుమలు ముని మనుమలు మొత్తం వాళ్ళ పేరు మీద, ఆ పకీరయ్య ధర్మం మీద ఉన్నారు. ఆ ఇప్పటికి కూడా వాళ్ళ ధర్మ పుస్తలు కడుతున్నారు మనుమలు ముని మనుమలు, ఎండకు ఏటో నీడ గుంజి ఇంత అన్నం పెడుతున్నారు. వాళ్ళ ధర్మం, వాళ్ళ తాత ధర్మం వాళ్ళ పిల్ల వాళ్ళ మనుమలకు ముని మనుమలకు వచ్చింది. వాళ్ళకు సంతోషంగా పకీరయ్య గౌణి ముంజాలు దలుచుకొని వాళ్ళ మనుమలకు వాళ్ళ ముని మనుమలకు వాళ్ళ తండ్రులకు అందరికీ నమస్కారం పెట్టుకో, బిడ్డలకు కొడుకులకు మనుమలకు మనవరాళ్ళకు అందరికీ షబాస్. సిరిసినగల్లా గుట్ట మీద పకీరయ్య బాయి ఉంది, సిరిసినగల్లా గుట్ట మీద పకీరయ్య గారి బాయి ఉంది, నీళ్ళు తాగితే స్థలం అంట పుణ్యస్థలము. గట్టు జాతర వచ్చేసారి సిరిసినగళ్ళ జాతర వచ్చే, శివరాత్రి వచ్చేసారి నడిగడ్డ కాడ రామగిరి జాతర వస్తుందంట అయ్యగారిది అని అంట అది. కందనూలి కట్ట మీద ఏడాదికి ఒక్కసారి బార్సావుల దరగా పెద్ద జాండెత్తి వేల మందికి సత్రం పెట్టిండట, వాళ్ళు ఇంకా కోటికి పడిగెత్తి అదే లక్షలాది మంది వాళ్లకు మంచిగా దొరలు ఇప్పటికే పెద్ద తరలు ఇంకా పెద్దగా కావాలి, వాళ్ళ తాతకు పట్టినట్టు గొడుగు నీడ పట్టాలి, వాళ్ళ పేరు ఇన్నోళ్ళకు మొత్తము అప్పుడు ఒక్క బర్రెకు ఉండదంట, ఆ బర్రెకాడికి పోతే ఆ గొడుగు నీడ పట్టిందంట పాం 12 సిరిసిల పాం. ఆ తల్లి చెన్నమ్మ పోయేటాలకు అమ్మలు తీసుకొని పోయేటాలకు మాయమైందంట గుండంబాయి దగ్గర, తిట్టకుంట కాడ తిట్టకుంట కాడ కందనూలి కట్టెనుక తిట్టకుంట తాడూరి బాటల గాడిదల బాట కాడ. షబ్బాస్, ఒక్కసారి నమస్కారం పెట్టుకో గుండంబాయి. అప్పుడు పకీరయ్య గారికి తమ్మాని కూర్చొని ఆలోచన చేసినప్పుడు గుళ్ళు గోపురాలు కట్టి ఎండబెట్ల కాడ సల్లటి పందిరి లేచి అన్నం పెట్టినప్పుడు రాముల వారు ప్రత్యక్షమై చెప్పిండంట పకీరయ్య గారు, మీరు మనుషులు గారు, మీరు దేవుని దగ్గర చేరుకుంటున్నారు, మీరు మనమల ముని మనమలకు 7 తరాల వరకు నీ పుణ్యం వస్తుంది, లక్షల పుస్తలు కట్టినవయ్యా, నీ ధర్మం ఎక్కువైపోయింది, నీ కళ ఇన్నోళ్లకు, నీ కథ ఇన్నోళ్లకు, నీ మాట ఇన్నోళ్ళకే ధర్మం అన్నాడంట. చీటి సీర సిగల పూలు సిరిసినగళ్ళ జాతర ఉంది, అయ్యగారి తేరు చూడు అయ్యది పూల తేరు ఉన్నదంట సిరిసినగళ్ళ రాముల వారి దగ్గర పూల తేరు ఉన్నదంట. గుండముల నీళ్ళు తాగితే పాపాలన్నీ పోతాయంట పుణ్యం మీద చెప్పించినాడు.
వాళ్ళ మనమల ముని మనమలకు కొడుకులకు పిల్లలకు బిడ్డ పిల్లలకు అందరికీ నమస్కారాలు. అందరు పెద్దగా కయ్యి ఢిల్లీకి రాజులై బతకాలే దండం పెడతా సల్లగా బతకని మాయ గారిగా. నమస్కారం. చేతులు కూస్తున్నాయి.